ఇవాళ రెండు ఇష్యూస్ మేజర్ గా ఉన్నాయి రెండు కూడా విచ్చలవిడితనానికి అరాచకానికి మనిషి పుట్టుకకే నల్లమచ్చ తెచ్చే పద్ధతులు కల్వకుంట్ల కుటుంబం ఈ కేసీఆర్ కేబినెట్ మంత్రులు ఏ రకంగా అటువంటి పద్ధతులు పాటిస్తున్నారో ఈ రెండు విషయాల ద్వారా తెలంగాణ ప్రజలు అందులో ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ బాల్కొండ నియోజకవర్గ ప్రజలు గమనించాలి ఇవాల నేను ఇందూరు పార్లమెంట్ సభ్యుని కాబట్టి ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ బాల్కొండాస్ ఇష్యూ బాల్కొండ ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం మల్లికార్జున్ రెడ్డి గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈజ్ హెయిల్స్ ఫ్రమ్ బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్ ఇందులో అసలు విచ్చలవిడితనానికి ప్రశాంత్ రెడ్డి దీనికి రెస్పాన్సిబుల్ అని యాజ్ ఆఫ్ నౌ ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ బట్ ప్రశాంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ బికాస్ ద మ్యాటర్ ఈజ్ సబ్ జుడీస్ ఐ విల్ నాట్ మేక్ ఎనీ అలిగేషన్స్ బట్ ప్రశాంత్ రెడ్డి బీయింగ్ ఆర్ఎండ్బి మినిస్టర్ హెయిల్స్ ఫ్రమ్ బాల్కొండ సెగ్మెంట్ మా జిల్లా మంత్రి ఆయన నియోజకవర్గంలో ఈ వందల కోట్ల స్కాము దీనికి ఆయన కోర్టుకి బాల్కొండ నియోజక ప్రజలకి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది అక్కడ ఒక క్వారీ ఒక క్రషర్ నడుపుతున్నారు దాని క్వారీ క్రషర్ ఓనర్లు కేవీ శ్రీకాంత్ క్వారీ లీజ్ హోల్డర్ ఇంకోటి జియో స్టోన్ ఇండస్ట్రీస్ వంశీ అంట వంశీరెడ్డి బట్టాపూర్ గ్రామం ఎర్గట్ల మండలం నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం ఈ క్వారీని తక్షణమే ఆపేయాల్సిందిగా కోర్టు ఆర్డరు మీకు కాపీ కూడా ఇచ్చేయి మీకు కాపీ ఇస్తున్నాము దీంట్లో ఆర్టీఐ మల్లికార్జున్ రెడ్డి గారు ఈ గుట్టురట్టు చేశారు మొత్తం ఆర్టీఐ ద్వారా ఈజ్ ఆల్సో కేసులో పెటిషనర్ను ఈజ్ ఆల్సో పెటిషనర్ మల్లికార్జున్ రెడ్డి ఈజ్ ఆల్సో పెటిషనర్ ఇన్ ద కేస్ పిల్ల వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ పర్మిట్స్ ఇష్యూ టు ద స్టోన్ క్వారీ ఆఫ్ కేవీ శ్రీకాంత్ సిచ్యువేటెడ్ ఇన్ బట్టాపూర్ విలేజ్ 9,280 క్యూబిక్ మీటర్లకి పర్మిషన్ ఉన్నదండి 27 ఫిబ్రవరి 2016 నుంచి 26/2/2026 వరకు 10 సంవత్సరాలు పర్మిషన్ రావడం జరిగింది దీనికి 5 సంవత్సరాలు ఇది రాగానే మైనింగ్ మొదలుపెట్టిండ్రు క్రషర్ పెట్టుకున్నారు 2021 వరకు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు 5 సంవత్సరాలు వితౌట్ పీసీబీ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇది నడిచింది నడిచినాక 20,09,000 క్యూబిక్ మీటర్లకి పర్మిషన్ ఉంటే యాజ్ ఆఫ్ నౌ 20,00,000 క్యూబిక్ మీటర్లు మైనింగ్ చేయడం జరిగింది 9,000 ఏడా 20,00,000 క్యూబిక్ మీటర్లు ఏడా
ఇది మొత్తం ఇంద్ర నుంచి ఎల్లిన కంకర మొత్తం ఇల్లీగల్ కంకర ఇది మొత్తం ఆర్&బి డిపార్ట్మెంట్ ఉన్నది 800 రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ చొప్పున 160 కోట్లు ఇచ్చి ఆర్&బి డిపార్ట్మెంట్ ఉన్నది 160 క్రోర్స్ పేమెంట్ అయ్యింది దీనికి అది కానీ యాక్చువల్ వాల్యూస్ 2000 రూపాయస్ పర్ క్యూబిక్ మీటర్ కట్టారు ఆర్&బి వాళ్ళు 2000 రూపాయల క్యూబిక్ మీటర్ చొప్పున ఉన్నారు ఆర్&బి వాళ్ళు 800 కాదు 400 కోట్ల రూపాయల పేమెంట్ జరిగింది ఇల్లీగల్ క్వారీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థాంక్ ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ ఇష్యూయింగ్ అ క్లోజర్ నోటీస్ దీనికి మళ్ళ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఫ్రమ్ పిసిబి లేదు CFO consent for operation was rejected on 15th June 2021 for non-compliance of environmental guidelines of the PCB. Crusher was in operation without CFO for about 5 years. Power bill arrears 51,15,668. From 1-3-2022 to 24-5-2023. ఈ పవర్ మంత్రి జగన్ పేరేంది జగదీష్ రెడ్డి మై డియర్ జగ్గు యూ విల్ హ్యావ్ టు ఆన్సర్ గరీబోలు 2000 కట్టకుంటే టక్కన్ పవర్ కట్ అవుతుంది 51,00,000 ఇంతుంటాడు మొన్న చెంగ చెంగ ఎగురుతున్నాడు దేని మీదనో మరి దీని మీద ఎందుకు ఎగరలే నువ్వు ఏమయ్యా జగ్గు ఇంతే ఉంటాడు మనిషి మొన్న ఎందుకో ఎగుడుతూ ఉన్నాడు బీజేపీ మీద టీవీలల్లా 51,00,000 అరియర్స్ పెట్టుకొని దేనికోసం నువ్వు కూడా జవాబు ఇవ్వాలి క్రషర్ లొకేటెడ్ అబౌట్ 5 feet ఫ్రమ్ ద రిజర్వ్ ఫారెస్ట్ అందుకనే లేదు క్లియరెన్స్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్ క్రషర్ డ్యూ టు డస్ట్ అండ్ ఆల్ వెదర్ Road laid by the crusher and quarry to transport their material by heavy dumpers day and night. All the wildlife has moved away deep into the forest and the dust has killed the trees in the surroundings. Our road lays in the kuda mottam forest land la without permission. Forest official question chesthe ee PCB officials are also should be under scanner now. A range officer Kammarpalli was transferred within 24 hours for inspecting the quarry and crusher based on a complaint that the quarry and crusher increased the reserve forest area. ఈ రేంజ్ ఆఫీసర్ ని 24 గంటల లోపల ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది